హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే కదా, టెంపుల్కి వెళ్ళాము, మాట అందించుకుని బగారం తెచ్చుకొని తిన్నాము. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అది ఇప్పుడు తింది ఆడడానికి మా వైఫ్ నేను అంతాక్షరి ఆడుతున్నాం ఫ్రెండ్స్. కాయం తెచ్చాను, ఇక్కడ బయట ఉంది. కాయం వచ్చేసి కాసేసుకొని ఎవరు ఫస్ట్ అనేది ఆడతాం ఫ్రెండ్స్. ఓయ్ దా దా రామ్మ రావమ్మ ప్రస్తుతాంబ రావమ్మ కాసు వేసుకొని వేయాలా? కొంచెం ముందు జరుగు. గేమ్ రూల్ తెలియదు కదా నీకు. సరే, గేమ్ రూల్ వచ్చేసి ఒక నువ్వు ఓడిపోతే రేపు పొద్దుగాల నన్ను 8 గంటల పడుకొని ఇవ్వాలి. నేను ఓడిపోతే 6 గంటలకు లేచి షాప్కి వెళ్ళిపోతా. చెప్పు, వెరైటీ అంటే ఏముందబ్బా? సరే, నేను కాదు ఓడిపోతే రేపు పొద్దుగా లేచి అన్న నేనే ఉంటా. దూరం చేసుకో, అర్థమైందా? అది చేసి ఇది చేసి పనిష్మెంట్ అక్కడ నాకే పడుతుంది కదా, నీకే. నువ్వు ఓడిపోతే ఆ రూమ్ మొత్తం ఊడిచి మొత్తం క్లీన్ చేయాలి నీట్ గా. దాంట్లో నేను మన వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి కంప్యూటర్ సెట్ చేసుకుంటా. ఓకేనా? డన్నా? టాస్ నేస్తాను. ఇవ్వాలా? ఫస్ట్ ఎవరికన్నా మనం పుట్టించింది దేవుడు, తర్వాత అమ్మ. కాబట్టి ఫస్ట్ అమ్మ అమ్మ మీదనే పాడాలి ఫస్ట్. అది నువ్వు ఓన్గా వాడు ఏదైనా పర్లేదు, కానీ అమ్మ పేరు రావాలి. నువ్వు సొంతంగా తయారు చేసుకుని పాడుకునే ఇబ్బంది లేదు. బొమ్మ మైక్ పెట్టు. ఎందుకు పట్టుకున్నాయి కానీ ఇప్పుడైతే మనం సరే చీటింగ్ చేయబట్టే. సరే, ఎవరిది ఎవరిది పడితే వాళ్ళే పాడాలి ఫస్ట్. ఇదేది బొమ్మ అంటే ఇది కదా, ఇది బొరుసా, ఇది బొమ్మ, ఇది అచ్చు. అచ్చు బొమ్మ కదా, ఇది బొమ్మ, ఇది అచ్చు. ఇదేంది? ఇది బొమ్మ. దేవుడ 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 ఆమెదే పడాలి. దేవుడ దేవుడ నాది పడింది ఫ్రెండ్స్. అమ్మ మీద ఏం పాట పాడాలి? అమ్మలోని గొప్పతనం తెలుసుకో. అంటే కాగడితో మొత్తం అంటే ఒక ఓడిన పాడినట్టే కదా. ఏదైనా ఏ పాట అయినా కానీ కాచుల మీద వాడుకోవాలి. అంటే కో అంటే కాగుడితో మొత్తం ఉంటుంది కదా, కాగుడితో మొత్తం ఏదైనా. బట్ పాడంటే కాదు కదా, అవసరం మన వీడియో చూస్తే కంటెంట్ ఫస్ట్ వీడియోలు ఎంత ఎక్కువైతే వాళ్ళే. చెప్పు ఫస్ట్ ఫస్ట్.
దాయి దాయి బామ్మ చేకుందన బొమ్మ నీతో పని ఉందమ్మ అందరి చేకొండ పల్లె బొమ్మ బొమ్మ మామ్మ వచ్చిండే మెల్లగా మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే మటన్ ముక్క పెట్టిండే బగా రైతు వేసిండే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే మటన్ ముక్క పెట్టిండే బగర రైసు వేసిండే ఓడిపోతే పని ఏంటనుకున్నా అన్నం ప్రిపేర్ చేసిన అయితే నా మీద నీకేం చెప్పాను బస్సు చెప్పిన ఎవరైనా తయారు చేస్తే నా మీద కాదు నేను ఒప్పుకునేది పక్క అంటే కాదు నా మీద నీకెంత ఇంతకుముందు చెప్పవమ్మా చెప్పవమ్మా ఎప్పుడు కానీ ఆడికేసం అయితే ఓటం అనేది నేను ఫస్ట్ చెప్పిన సొంతంగా తయారు చేసిన అన్ని పాట వేరే కాదు నేను ఫస్ట్ చెప్పాను సొంతంగా ఎవరైనా పాట తయారు చేసుకుని పాడుకోవచ్చు అని చెప్పాను నేను పాడేగా సినిమాలో ఏదైనా చెప్పారా ఫస్టే నాకు ఇష్టమైన పాట పాడుతున్నాడు సినిమాలో పాట ఏదైనా ఓటమి ఉప్పు ఉప్పు అంటే ఎప్పుడు కానీ పాట పాడాను నైట్ ఏదైతే పంచిలోని గొప్పతనం తెలుసు పంచిలోని గొప్పతనం తెలుసుకో నువ్వు పంచి కట్టి మగతనం పెంచుకో మీరు ఏం చెప్పిన ఏమైనా అంటే అంటే నా పేరు
చెప్పుకోండి నీలో ఎవరైనా నీ పేరు సునీత ఎవరో తెలుసంట పలకల పెరుగుదల మూవీ అమ్మా నా పేరు చెప్పుకుంటే మీలో ఎవరైనా ఎవరైనా అమ్మా ఫస్ట్ పాడు
సండే హ్యాపీ. ఇలాగే మేము హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే మేమందరం హ్యాపీగా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికి. ఎందుకంటే మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. మాట్లాడండి. ఓకే ఫ్రెండ్స్, మేము ఇలానే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా కొత్త కొత్త వెరైటీ కొంచెం ఏంది అంటారు కదా, ఎక్కువ చేస్తే కొంచెం కామెంట్ పెట్టండి, పర్లేదు. సరే ఫ్రెండ్స్, పాటలు నాకైతే రావు లేదా కొన్ని కొన్ని సొంతంగా పాడి ఆమె మోసం చేశాను చేశానా? అది ఎవరికి అంతే కదా, మరి నేను పడితే చెప్పా సొంతంగానే పాడుకోవచ్చు అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయాను మా ఫ్రెండ్స్ కి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ గుడ్ నైట్.